ఇప్పుడు ఇందులో లాంగ్వేజ్ మన పీరియడ్ టైప్ కదా, అని కొంచెం గ్రాంధికం అది ఉంటుందా సినిమాలో? డైరెక్టర్ గారు ఉండదు ఇది కదా, అంటే మొత్తం స్వచ్ఛమైన తెలుగు ఉంటుంది, పాత వింటేజ్ తెలుగు ఉంటుంది, అలా ఉంటుంది మొత్తం లాంగ్వేజ్ అంతా. ఫర్ మెషీన్స్ అండ్ ఎవ్రీథింగ్ ది గివ్ సమ్ టఫ్ తెలుగు వర్డ్స్ కదా అని మర్చిపోయాం. బట్ ఫర్ యూ ఇట్స్ ఈజీ. ఫర్ మీ ఇట్స్ ఈజీయా? నెక్స్ట్ హై ఎందుకు ఈజీ కాదండి, ఎన్ని పేజీలు డైలాగ్ ఇచ్చినా అలా చూసి వెంటనే చెప్పేసింది అసలు. అది రోబో సినిమా రజనీకాంత్ గారు అవును చూసేవండి. మేము కరెక్ట్గా వన్ డే ప్లాన్ చేసుకున్నాం, గుర్తుందండి ఆ సీన్? వన్ డే ప్లాన్ చేసుకున్నాం, ముందు రోజు పంపించాం. ఏమా ఏంటి మొత్తం ఇది చాలా ఇంపార్టెంట్ సీను, ఫిల్మ్కి రెడీ అన్నాం. ఎస్ సార్ అంది. ఓకే సరే పెట్టాం. అసలు కట్టనకు కట్టమాట లేదు, నా డైలాగ్ మొత్తం ఉంది, మొత్తం చెప్పేదేవండి, ప్రిపేర్ అయిపోయా అన్ని పేజెస్. సో ఈవెన్ మనం కూర్చుని మాట్లాడి మీరు కూర్చుని తనని అడుగుతారు కదా, ఆ సీన్లో కూడా అంతే. అంటే కూర్చొని చాలా సార్ ఏ సీన్ అండి? ఫస్ట్ స్టార్టింగ్ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం టెన్షన్ ఫస్టే కదా నాకు, అందుకే చిన్న తక్కువ డైలాగ్ ఇచ్చాం. ఊడిగం, ఊడిగం గురించి కొంచెం కష్టపడింది. ఊడిగం అనే ఒక డైలాగ్ కష్టపడింది. సింగిల్ టేక్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా డైరెక్టర్.